అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కాంబోజియో వాడండి, బరువు తగ్గండి. రామ్ చరణ్ తో ఏం సినిమా చేశారు మీరు? ఎవడు చేశాను, ఎవడు చేశాను. సో దాంట్లో ఏ క్యారెక్టర్? దానిలో కూడా వాళ్ళు నలుగురు ఉంటారు. ఒక కథను చనిపోతాడు వాళ్ళ ఫ్రెండ్, ఆ మదర్ క్యారెక్టర్ అనమాట. అది కూడా ఎవడులో బాగానే ఉంటుంది. అది కూడా 10 డేస్ ఏమో చేశాం. రామ్ చరణ్లో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? రామ్ చరణ్తో పెద్ద తెలియదండి అతని గురించి చెప్పాలంటే. అంటే సినిమా చేసినందుకు కాదు, మామూలుగా మనిషి తెలుసుకోలేకపోయాను. అదే చెప్పాను కదా, ఆయన అసలు వాళ్ళెవరు అంటే ఒక మనిషి గురించి తెలియాలంటే కొంచెమన్నా ఒక కమ్యూనికేషన్ ఒక ఇదే ఉండాలి. వస్తే ఇలా కిందకు ఉంటారు, ఇలా 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 అని షార్ట్ అప్పుడు షార్ట్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోయేదో ఫోన్ చూసుకుంటారు, లేకపోతే కిందకి ఇలా మొహం వేసుకుంటారు. ఏం ఏం తెలుస్తుంది వాళ్ళ గురించి? రామ్ చరణ్ డ్యాన్స్ బాగా చేస్తారు కదా, చాలా బాగా చేస్తారు. ఆయనకి డ్యాన్స్లో మార్కులు ఇవ్వాలంటే ఎంత ఇస్తారు మీరు? ఆయనకి 90 మార్క్స్. అబ్బో చాలా బాగా చేస్తారు డ్యాన్స్, అసలు చాలా బాగా చేస్తారు. నాకు ఇష్టం. చిరంజీవి గారితో ఖైదీ 150 నుంచి కానీ ఇప్పటివరకు ఏం సినిమాలు చేయలేదా మీరు? లేదండి, ఒకసారి మేము శతమానం భవతి సక్సెస్ మీట్ అప్పుడే ఒకే స్టేజ్ మీద ఆయన్ని కలవడం జరిగింది. ఆ చిరంజీవి గారన్నా వెంకటేష్ గారన్నా చాలా ఇష్టం ఉండేది, నాకు చాలా ఇష్టం వాళ్ళిద్దరు అంటే. సో F2లో చేసినప్పుడు వెంకటేష్ గారితో ఆయన కాంబినేషన్ అయ్యాను. కార్డు ఇవ్వడానికి వచ్చి మాకు రాజన్ ప్రసాద్ గారితో కాంబినేషన్, ఆయన వైఫ్ క్యారెక్టర్, రాజన్ ప్రసాద్ గారి వైఫ్ క్యారెక్టర్ చేశాను అది. ఇక ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్లో ఏ డైరెక్టర్ డైరెక్షన్లో చేయాలని మీకు ఇష్టం? రోల్ ఇస్తే చాలండి, ఏ డైరెక్టర్ అయినా. ఒక పెద్ద అంబిషన్ లేదు ఫ్రాంక్లీ చెప్పాలంటే. యంగ్ డైరెక్టర్స్లో అంటే ఇప్పుడు నాకు రాజమౌళి గారు యంగే కదా, కన్సిడరింగ్ ఆయన అది ఒకటి చేయాలి. సందీప్ రెడ్డి అసలు నాకు చాలా మంచి ఫ్రెండ్, ఆయన తీసింది ఒకటే అర్జున్ రెడ్డి, బట్ నెక్స్ట్ తీస్తాడు ఏంటో తెలియదు. చెప్పా నెక్స్ట్ టైం తీస్తే, అప్పుడు కూడా చెప్పాడు పాపం అర్జున్ రెడ్డి చేస్తున్నప్పుడు చెప్తే నేను డేట్ ఖాళీ. ఫ్రెండ్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్? లేదు, మేము కేడీ చేసాము అప్పుడు, అప్పుడు అలా తెలుసు అనమాట. అలా మంచి అంటే అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు కేడీ తను. అంటే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయింది, వచ్చి ఎక్స్క్యూజ్ మీ షార్ట్ రెడీ అంటే, ఎక్స్క్యూజ్ మీ అంటే నాకు పేరుంది మాధవి అని పిలిచి చెప్పు అని అన్న. అంటే ఓకే మాధవి గారు షార్ట్ రెడీ అంటే మీ పేరేంటి సందీప్? ఓకే సందీప్ వస్తున్నా వెళ్ళని చెప్పి. ఇప్పుడు ఇప్పుడు కాదు అంటే ఒక టైం, ఇప్పుడు ఇప్పుడు ఎలా పిలుస్తారు అంటే సందీప్ మ్యాడీ అంటాడు మాధవి. అంటే ఒకప్పుడు మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు కొంచెం అంటే తన తర్వాత బిజీ అయిపోయాడు అలా అంతా అనమాట. కానీ అర్జున్ రెడ్డి చూసి ఫోన్ చేశా, సందీప్ యూ హిటెడ్ మ్యాన్ అని చెప్పి. చాలా ఉండేది తను ఆస్ట్రేలియాలో, అక్కడ ఉండి ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి వచ్చాడు. తను యాక్చువల్లీ డాక్టర్ కదా తను, సో తన చాలా మంచి ర్యాపో ఉండేది. ఇండస్ట్రీలో మిమ్మల్ని బాగా హర్ట్ చేసిన వ్యక్తులు అంటే ఎవరు? బాగా ఇప్పటికీ గుర్తొస్తూ ఉంటుంది అంటే కూర్చుంటే అబ్బా నేను ఆ రోజు వాళ్ళ వల్ల బాధపడ్డాను అని చెప్పి. నేను అంత బాధపడను, పెట్టేదాకా తెచ్చుకోను, అలా పెట్టిన వాళ్ళని బతకనివ్వను. బతకనివ్వరంటే చంపేస్తారా? చంపాను కానీ ఆల్మోస్ట్ చంపినంత పని చేస్తాను, వెళ్ళి కొట్లాడేస్తాను. నేను కొట్లాడడం అంటే సెన్సిబుల్గా మాట్లాడతాను. ఏదైనా ఉంటే అంతవరకు అసలు రాదు నన్ను బాధపెట్టే అంశాలు తెచ్చుకోను. నేను ఫ్రాంక్గా చెప్పాలంటే ఇక్కడ ఇండస్ట్రీ అనే కాదు, ఎక్కడా కూడా నాకు శత్రువులు లేరు. నేను ఎప్పుడు చెప్తాను నాకు ఎనిమీస్ ఉండే ఛాన్స్ లేదు, ఎందుకంటే నేను నన్ను ప్రేమించడం తప్పితే ద్వేషించే ఛాన్స్ ఇవ్వను ఎవరికి. ఓకే, మరి మీరు మోటివేషనల్ స్పీకర్ కదా, చెప్తూ ఉంటారా సెట్లో ఉన్నప్పుడు, ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు, ఎవరైనా ఏదైనా సలహా అడిగినప్పుడు? సలహా అడిగితే ఖచ్చితంగా చెప్తా, అడగకుండా అస్సలు మాట్లాడను. అసలు అసలు అడగకుండా ఎవరితో మాట్లాడను? మీరు కూడా తెలుసు, మీరు అడిగి ఇంటర్వ్యూ అంటేనే ఇస్తాను, సరే పబ్లిసిటీ వస్తుంది కదా అని చెప్పి మనం వెళ్ళిపోయి చొచ్చుకుపోవడం అనేది లేదు. అది ఉంటే చెప్పా కదా, అది ఉంటే ఎక్కడికో వెళ్ళాను. నేను కూడా ఒక ఇండివిజువల్ ప్లాట్ తీసుకొని ఇల్లు కట్టేదాన్ని ఈ పాటికి. మాధవి గారు మీ రెమ్యునరేషన్ ఎంతండి? అన్నీ చెప్తారా అట్లా? సినిమాకి ఎంత తీసుకుంటారు, సీరియల్కి ఎంత తీసుకుంటారు? సినిమాకి సీరియల్కి వాళ్ళ పాకెట్స్ కరెక్ట్గా ఇవ్వగలిగినంత, నా పాకెట్ నిండనంత తీసుకుంటాను. మీకు రాన్ చెక్కులు ఎన్ని ఉన్నాయి? ఇంకా ఉంటాయి, ఒక 3 లక్షల వరకు ఉంటాయి. అవునా? అడగట్లేదు, బెస్ట్ అడగడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, పండుగ రోజు మీ ఇంటికి వచ్చినందుకు మాకు ఈ ట్రెడిషనల్ ఫుడ్ పెట్టారు. పులిహోర అయితే చాలా బాగుంది. ఈ పులిహోరకి ఒక చరిత్ర ఉందండి. ఏంటంటే నేను ఎప్పుడు నాకు ఒక అలవాటు ఇంట్లో చేసి పట్టుకెళ్ళేదాన్ని మా ఇంట్లో, అంటే నాకు కుకింగ్ బాగా ఇష్టం. అయితే నేను తెలిసిన ప్రతి ఒక్కళ్ళు అడిగేవాళ్ళు, అల్లు అర్జున్ గారికి మన డీజే చేసినప్పుడు అయితే
ఒకసారి మేము అక్కడ కూర్చొని ఉన్నాం ఇట్లా, అల్లు అర్జున్ గారు ఇలా ఇలా అని పిలిచారు. నేనేమో నన్న ఇలా చూస్తే ఇలా ఓ అని చెప్పి వెళ్ళా. ఏంటి సార్ అంటే ఇలా భుజం మీద మంచిగా చేసి పులిహార చాలా బాగా చేశారండి, బాగుంది చాలా. ఎలా చేశారు అంటే సార్ జోక్లు వేస్తున్నారు, నేను ఏదో అలా మామూలుగా చేశానంటే లేదు లేదు సూపర్ ఉందని చెప్పి. అతను అంత సింపుల్. సెట్లోకి రాగానే ఫస్ట్ ఏదో ఇలా మొబైల్ చూసుకుంటూ రాడు, ఇక్కడ చూసుకుంటుండదు, అందరినీ ఇలా చూస్తాడు నవ్వుకుంటూ ఇట్లా. ఆ నవ్వు పోదండి, నిజంగా సూపర్. అసలు చాలా మంచి క్వాలిటీ. అల్లు అర్జున్తో ఎన్ని మూవీస్ చేస్తారు మీరు? ఒక 5 చేశాను అనుకుంటా. అంటే అల్లు అర్జున్ గారి కాంబినేషన్లో కొన్ని కానీ చేశాను. జులాయి, సన్నఫ్ సత్యమూర్తి, డీజే, పరుగు, ఇంకోటి కూడా ఏదో చేశాను. సో గుర్తుపట్టడమే కాకుండా మీ రెసిపీకి కూడా ఫ్యాన్ అనమాట. ఫ్యాన్ అంటే ఇలా అడగడం గొప్ప కదా, అంత పెద్దవాళ్ళు వచ్చి ఇలా.